వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర అదరగొడుతున్న విషయం తెలిసిందే మెగా టోర్నీ ముందు వరకు ఓ అనామకుడిగా జట్టులో కొనసాగిన ఈ యువ ఆల్రౌండర్ ఒక్కసారిగా మ్యాచ్ విన్నర్ గా మారిపోయాడు ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా అగ్రశ్రేణి జట్ల బౌలర్లను తునాతునకలు చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు ఇప్పటివరకు ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్ల్లో డెబ్బై పాయింట్ ఆరు రెండు సగటుతో ఐదు వందల అరవై పరుగులు చేశాడు ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి అయితే రచిన్ రవీంద్ర రాణించిన ప్రతిసారి అతని పేరుపై పెద్ద చర్చ జరుగుతోంది రాహుల్ ద్రావిడ్ సచిన్ టెండూల్కర్ పేర్లను మిక్స్ చేసి అతనికి రచనని పేరు పెట్టారని వార్తలు వస్తూనే ఉన్నాయి తాజాగా ఈ పేరు గురించి అతని తండ్రి రవికృష్ణమూర్తి ముందు ప్రస్తావన రాగా భారత మాజీ క్రికెటర్ల కలయికగా పెట్టారనే వార్తలను ఆయన కుట్టిపారేశారు రాచిన్ పుట్టినప్పుడు నా భార్య ఆ పేరు సూచించింది ఉచ్చరించడానికి బాగుందని నేను సరే అన్నా దాని గురించి చర్చించటానికి ఎక్కువ సమయం కేటాయించలేదు కొన్నేళ్ల తర్వాత ఆ పేరు రాహుల్ సచిన్ పేర్ల కలయిక అని మేము గ్రహించాం మా బిడ్డను క్రికెటర్గా చేయాలనే ఉద్దేశంతో అతనికి ఆ పేరు పెట్టలేదు అని రచిన్ రవీంద్ర తండ్రి పేరుపై స్పష్టతనిచ్చాడు కాగా రచిన్ రవీంద్ర భారత సంతతికి చెందిన యువకుడే అతని తల్లిదండ్రులు బెంగళూరుకు చెందినవారు తండ్రి పేరు రవికృష్ణమూర్తి తల్లి పేరు దీప ఈ దంపతులు ఉపాధి కోసం పంతొమ్మిది వందల తొంభైలో న్యూజిలాండ్కు వలస వెళ్లారు అక్కడే రచిన్ రవీంద్ర జన్మించాడు